బ్రేక్ స్కూల్ తో చూసారు కదా ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇట్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ సో ఐ యామ్ వెరీ హ్యాపీ రైట్ నౌ వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది చాలా బాగుంది దీనికి ఇంకా సపోర్ట్ ఎక్కువ ఇచ్చి ఇంకా థియేటర్స్ పెరిగితే అంతే చాలు అదే అండి చెప్పాను కదా డ్రీమ్ కమ్ ట్రూ అంతకంటే పెద్ద మాట ఇంకోటి ఉండదని నేను ఇది నా థర్డ్ ఫిల్మ్ అండి బట్ యాజ్ అ లీడ్ ఇది నా ఫస్ట్ కదా సో చాలా బాగుంది మూవీ ఎస్పెషల్లీ ఫైట్స్ కానీ డాన్స్ కొరియోగ్రఫీ కానీ స్క్రీన్ ప్లే కానీ సాగర్ శైలి చాలా బాగా చేశారు ఇంకా మ్యూజిక్ గురించి అయితే చెప్పనక్కర్లేదు మా బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సో హీ డిడ్ అ స్ప్లెండిడ్ జాబ్ యాక్చువల్లీ ఐ లైక్డ్ ఇట్ సో మచ్ ఎవ్రీథింగ్ మూవీలో హైలైట్స్ అయితే ఎస్పెషల్లీ సాగర్ శైలేష్ మా తమ్ముడు మనోజ్ కుమార్ చివరి ఇద్దరు నేను చెప్పగలను యాక్టర్స్ అన్నిటికంటే నాకు తుమ్మలపల్లి గారిది నచ్చింది ప్రొడ్యూసర్ గారిది చాలా బాగా చేశారు అండ్ ఆయేషా కానీ సెకండ్ హీరోయిన్ కానీ ఎవ్రీవన్ ఆర్ వెరీ గుడ్ నాకు తెలిసి టీమ్ మొత్తం కో డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ ఎవ్రీవన్ కాస్ట్ అండ్ క్రూ అందరు ఇన్వాల్వ్ అయి చేశారు మా తమ్ముడు మ్యూజిక్ ఒక్కొక్కడే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఆఫ్ స్క్రీన్ లో చేసినట్టున్నాడు వాడు కూడా మూవీలో ఉండుంటే బాగుండేది అనిపించింది మెసేజ్ ఇచ్చారు ఒక చాలా మంచి మెసేజ్ ఇచ్చారు లైక్ ఎలా అంటే మన ఫాదర్స్ గురించి అండ్ ఆల్ ఎలా ఉండాలి ఏంటి అన్నది హీరో హీరోయిన్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు కొత్త వాళ్ళైనా చాలా బ్రహ్మాండంగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయండి మంచిగా అనిపించింది కోరుకుంటున్నాను ఈ సాగర్ గారు ఇది మూడో సినిమా అనుకుంటాను అన్ని సినిమాల్లో ఆయన చాలా బాగా డైరెక్షన్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయండి ఈ సినిమా 100 డేస్ ఆడుతుందని నేను కోరుకుంటున్నాను అండి మూవీ చాలా 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 బాగుంది సూపర్ కామెడీ అసలు అండ్ యుల్ గెట్ 2 అవర్స్ కామెడీ ఫుల్ ఆఫ్ కామెడీ మ్యూజిక్ సూపర్గా ఉంది అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది హీరో అంటే ఇస్ ఫెంటాస్టిక్ కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అందరూ డైరెక్షన్ స్టోరీ చాలా బాగుంది రొమాన్స్ కూడా ఉంది మీకు ఏ ఎలిమెంట్స్ కావాలి అన్ని ఎలిమెంట్స్ అన్నీ దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా సినిమా ఇస్ వెరీ గుడ్ అండి యాక్చువల్గా శైలేష్ అన్న జర్నీ నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్గా నేను చిన్న జర్నీ ఉంది ఆర్టిస్ట్ని యాక్చువల్గా శైలేష్ అంతా వర్క్ చేశాను సో యాక్చువల్గా సినిమా ఇస్ వెరీ గుడ్ ఎక్కడ బోర్ కొట్టదు మంచి ల్యాగ్ కూడా లేకుండా ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ అంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మూవీలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు కంఫర్ట్గా సినిమా సూపర్ సినిమా ఏంటంటే యాక్చువల్గా నీకు ఎక్కడ బోర్ కొట్టదు అంత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఒక హై మీడియం రేంజ్ ఫిల్మ్ లెవెల్ హై రేంజ్ చేశారు యాక్చువల్గా ఆల్ ద బెస్ట్ ఏంటంటే మ్యూజిక్ చాలా బాగుంది కామెడీ ఉంది మంచిగానే కామెడీ బాగుంది రొమాన్స్ కూడా బాగుంది యాక్చువల్ రొమాన్స్ మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్గా సింక్ అయినాయి యాక్చువల్గా రొమాన్స్కి కానీ కామెడీకి కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి తుమ్మల పని సార్ చాలా పెద్దగా తీశారు యాక్చువల్గా అండ్ సార్ చాలా కష్టపడి 98 ఫిల్మ్స్ చేశారు ఇంకా కొత్త వాళ్ళని సార్ ఎంకరేజ్ చేయాలి శివ 143 సినిమా చాలా బాగుంది యాక్షన్ కామెడీ అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో నేను మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సినిమా అందరూ చూడొచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది అందరూ అప్పుడే కలుస్తున్నారు ఇంటర్వెల్ బ్లాంక్ లో కానీ సినిమా అయిపోయిన తర్వాత కూడా అందరూ హ్యాపీ చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అని సినిమా కూడా చాలా బాగుంది నేను చెప్పాలంటే అందరూ చూడొచ్చు సినిమా ఆడియన్స్ సూపర్ సూపర్ చాలా బాగుంది అందరు బాగుందని చెప్పారు జెన్యున్గా ఇప్పుడు నేను చెప్తే నా సినిమా బాగుండదు కదా సినిమా అయితే అందరికీ బాగా చెప్తుంది అది ఆ ప్లస్ అవుతుందండి చెప్పాలి మీరు చూసిన మీరే చెప్పాలి హాయ్ ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SS తెలుగు టీవీ